జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లకుండా ఉండడం కోసం ఆయన బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా తాకట్టు పెట్టేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ తాకట్టు పెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్నాయన్నీ తాకట్టు పెట్టాడు పైపెచ్చు ఆయన బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ తీసుకెళ్లి గుజరాత్ వాడికి తాకట్టు పెట్టాడు రాష్ట్రంలో ఉన్న పోర్ట్లన్నీ తీసుకెళ్లి గుజరాత్డికి తాకట్టు పెట్టాడు ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన భూములు ఇతర ఇతరవన్నీ తీసుకెళ్ళి ఆయన సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి దొబ్బేసే ప్రయత్నం చేస్తాడు కుంభకోణం చేస్తున్నాడు రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిచ్చేశాడు రాష్ట్ర ఖజానాన్ని దొబ్బేశాడు ఎన్నికలకు ముందు ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి కాళ్ళ ఎల్లా పట్టుకొని బతిమిలాడి అడుక్కొని మీ ఇంట్లో పెద్ద కొడుగ్గా ఉంటా అని చెప్పినోడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో నిజంగానే పెద్ద కొడుగ్గా ఉండి మీ ఆస్తిలో వాటాడుగుతున్నాడు మీ ఇంట్లో చెత్త మీద పన్నేస్తున్నాడు మీ ఇంట్లో బాత్రూమ్లకి పన్నేస్తున్నాడు మీ ఇంట్లో గోళ్ళకి పన్నేస్తున్నాడు మీ ఇంటికే సొంత ఇంటికే మీరు ఉంటున్న ఇంటికే ఓటీఎస్ కట్టమని అడుగుతున్నాడు మీ చేతిలో చిప్పబెట్టి మిమ్మల్ని అడుక్కరండి ఆ అడుక్కొచ్చిన డబ్బులు కూడా నేనే దొబ్బేస్తా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ఎంత నీచమైన నాయకుడిని మీరు నమ్మి మోసపోయారో ఒక్కసారి ఆలోచించుకో అందుడా జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లకుండా ఉండడం కోసం ఆయన బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా తాకట్టు పెట్టేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ తాకట్టు పెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్నాయన్నీ తాకట్టు పెట్టాడు పైపెచ్చు ఆయన బెల్ కాకుండా ఉండడం కోసం రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ తీసుకెళ్లి గుజరాత్ వాడికి తాకట్టు పెట్టాడు రాష్ట్రంలో ఉన్న పోర్ట్లన్నీ తీసుకెళ్లి గుజరాత్డికి తాకట్టు పెట్టాడు ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన భూములు ఇతర ఇతరవన్నీ తీసుకెళ్ళి ఆయన సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి దొబ్బేసే ప్రయత్నం చేస్తాడు కుంభకోణం చేస్తున్నాడు రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిచ్చేశాడు రాష్ట్ర ఖజానాన్ని దొబ్బేశాడు ఎన్నికలకు ముందు ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి కాళ్ళ ఎల్లా పట్టుకొని బతిమిలాడి అడుక్కొని మీ ఇంట్లో పెద్ద కొడుగ్గా ఉంటా అని చెప్పినోడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో నిజంగానే పెద్ద కొడుగ్గా ఉండి మీ ఆస్తిలో వాటాడుగుతున్నాడు మీ ఇంట్లో చెత్త మీద పన్నేస్తున్నాడు మీ ఇంట్లో బాత్రూమ్లకి పన్నేస్తున్నాడు మీ ఇంట్లో గోళ్ళకి పన్నేస్తున్నాడు మీ ఇంటికే సొంత ఇంటికే మీరు ఉంటున్న ఇంటికే ఓటీఎస్ కట్టమని అడుగుతున్నాడు మీ చేతిలో చిప్పబెట్టి మిమ్మల్ని అడుక్కురండి ఆ అడుక్కొచ్చిన డబ్బులు కూడా నేనే దొబ్బేస్తా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే ఎంత నీచమైన నాయకుడిని మీరు నమ్మి మోసపోయారో ఒక్కసారి ఆలోచించుకో అందుడా